हाय अंडी नेनु श्रावणी वेलकम टू महालक्ष्मी आर्गेनिक टेरेस गार्डन इक्कड चूडंडी बीरकाय वच्चिंदि हार्वेस्ट चेद्दामु ఆరెంజ్ బెండ ఉందండి రెడ్ బెండ ముల్ల వంకాయ బెండకాయలు ఉన్నాయండి बड़गी चिल्ली अंडी उन्नायो चूद्दामु अप्पुडप्पुडु कोसुकोनि वेल्तुन्नामंडि कर्रीलोकि अवसरमैनप्पुडु काबट्टि मनं हार्वेस्ट चेसे टाइम कि अवि एक्कुव उंडट्लेदु इक्कड चूडंडि बड़गी चिल्ली इक्कड चूडंडि इक्कड रेंडु रकाल पच्चिमिर्चि उन्नायि चूडी मुलंगी उ मुलंगी चूरी याकल पुपचेकु चूँ चुलंगी कड़ी तीसदा ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసుకొని వెళ్దాము అన్ని ఒకే దగ్గర అయిపోయినాయి ఇవి మార్చాలి అనుకున్నాను కానీ లేట్ అయిపోయిందండి వేరే పనుల వల్ల పట్టించుకోలేదు ఈ క్యారెట్ మొలకలు ముల్లంగి మొలకలు దగ్గర దగ్గరగా అయిపోయాయి బెండకాయ అండి ఫీట్ లాంగ్ ఒకరా బ్లాక్ మిర్చి ఉన్నాయేమో చూద్దాము ఇక్కడ చూడండి స్టార్ బెండ ఉంది బెండ మొక్కలు వింటర్ లో వర్షాలు పడేటప్పుడు సఫర్ అవుతాయండి ఇలా పిండి నల్లి ఇలాంటివన్నీ బాగా వస్తాయి సమ్మర్ లో బాగా వస్తాయి బెండకాయలు ग्रीन ब्रिंजाल हाफ केजी वंकाय रेड राउंड चिल्ली अंडी मोका तक अपड़ कोसुकुंटू उन्नामु ఇక్కడ చూడండి ఇటు వైపు కూడా ఉన్నాయి రెండు ఇక్కడ చూడండి స్టార్ బెండ ఆరెంజ్ బెండ ఉన్నాయి దొండకాయ అండి బీరకాయ ఉంది ఇక్కడ చూడండి రెడ్ రౌండ్ చిల్లీ బడగి చిల్లీ ఉన్నాయి చూడండి బడగి చిల్లీ ఎంత బాగా వచ్చాయో రెడ్ రౌండ్ చిల్లీ చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది 14 ఇంచ్ పాట్ అండి రెండు మొక్కలు పెట్టున్నాము రెడ్ రౌండ్ చిల్లీ బడగి చిల్లీ
ఇవి పండితే గాని ఆకులు ఎక్కడ ఉన్నాయో సరిగా తెలియదండి వెతుక్కుని కోసుకుంటూ ఉండాలి ఈ పాట్ లో ఉపయోగించిన పాటింగ్ మిక్స్ వచ్చి మేకల ఎరు ఎర్రమట్టి అండి 1:1 తీసుకున్నాము కొన్ని ఎన్నటాకులు కూడా మధ్యలో లేయర్ గా వేసాము క్లో బీన్స్ ఉన్నాయండి మల్బరీ ఫ్రూట్స్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ క్లో బీన్స్ ఉంది పర్పుల్ కనుపు చిక్కుడు కూడా ఉన్నాయండి రెండు ఇక్కడ చూడండి మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయి ఒక ఆకు తీసుకొని అందులో పెట్టుకుందాము మామూలుగా ఇందులో వేసేస్తే నలిగిపోతాయండి అవి బెండకాయ ఉందండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి మొక్కకి భలే వచ్చేయండి ఈ మొక్కకు మాత్రం పచ్చిమిర్చి ఒక మొక్కే ఉంది 12x12 గ్రో బ్యాగ్ ఇది చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో చెప్తున్నా పచ్చిమిరకాయలు చూడండి పింక్ కార్ల తోటకూర కోసుకుందామండి బ్లాక్ మిర్చి ఉన్నాయండి బ్లాక్ మిర్చికి వచ్చి ఆకులు కూడా కొంచెం బ్లాక్ గానే ఉంటాయండి ఈ పచ్చిమిర్చి కూడా అంత కనిపించవు గ్రీన్ చిల్లీస్ కేమో ఆకులు గ్రీన్ గానే ఉంటాయి ఆ కాయలు గ్రీన్ గానే ఉంటాయి ఈ బ్లాక్ మిర్చికి ఏమో ఇలా ఉంటాయి కొమ్మలు ఆకులు బ్లాక్ గా ఉంటాయి ఈ మొక్క అయితే కొంచెం లైట్ గ్రీన్ కనిపిస్తుంది కానీ ఇంకొక మొక్క అయితే బ్లాక్ గా ఉంటుందండి బ్లాక్ మిర్చి మొక్క చూడండి బ్లాక్ మిర్చి ఎన్ని వచ్చాయో ఒకసారి ఇలా చూడండి డబుల్ కలర్ బెండ ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ ఫస్ట్ టైం అండి టెర్రస్ మీద వేయడము మూడు బెండకాయలు వచ్చాయి ఇదైతే నేను సీడ్స్ కొదిలేసుకుంటాను ఇది హార్వెస్ట్ చేస్తాము భలే వచ్చాయండి ఇవి కలర్ ఒకవైపు లైట్ గ్రీన్ ఉంటుంది ఇంకోవైపు రెడ్ ఉంది కనిపించట్లేదు కానీ ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది డబుల్ కలర్ బెండ
పచ్చిమిర్చి ఉన్నాయండి మొక్కకి కోసుకుందాము చూడండి పచ్చిమిర్చి ग्रीन लांग ब्रिंजल राउंड इकड़ चूडी डबल कलर बेंड को चूडी बेंडकाय एला इकड़ चूडी रेड कलर वाइप ग्रीन उ डबल कलर बेंड अदी सीड्स कोसम वदा बेंडकाय उंदंडी वंकाय इक्कड चूडंडी ग्रीन बेंड उंदी अक्कड ओक बेंडकाय उंदंडी फीट लांग ओकरा बेंडकायलु चूडंडी डिफरेंट डिफरेंट गा एला उन्नायो कोडि चुट्टाकु उंदंडी పచ్చిమిర్చి ఉన్నాయండి మొక్కుకున్నాయి చిర్రాకండి పింక్ కాళ్ళ తోటకూరండి ఇక్కడ చూడండి పాలకూర ఎంత చిగురండి పప్పులో వేసుకోవచ్చు టేబుల్ లెమన్ ఉన్నాయండి కోసుకుందాము మంచి స్మెల్ వస్తాయండి ఇవి కొత్తిమీర అండి వర్షాలు పడుతున్నాయి కదండి కొంచెం గ్రోత్ సరిగా లేదు ఈ వర్షాలు ఆగిన తర్వాత బాగా పెరుగుతుంది కొత్తిమీర కొంచెమైనా సరే మనం కట్ చేసి అది పక్కన పెట్టినా కూడా మన చెయ్యి స్మెల్ వస్తూనే ఉంటుందండి కొద్దిసేపు మంచి స్మెల్ వస్తుందండి
కాస్మోస్ కోసుకున్నాము కస్తూర్ పూలు ఉన్నాయండి ఆల్ స్పైస్ ఆకులు కోసుకున్నామండి మొక్క కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చుండి చీడపిడలు చాలా తక్కువ నూరువరహాలు కోసుకున్నాము ఉల్లికాడలు కోసుకుందామండి ఇవి కూడా మంచి స్మెల్ వస్తాయండి మనకి ఆనియన్ స్మెల్ లే వస్తాయి ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు లేదంటే ఇంకేదైనా కర్రీలో కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి అడినియం ఫ్లవర్స్ ఉన్నాయి దేవుడికి కోసుకున్నాము ఇక్కడ చూడండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన కూరగాయలు కోడి జుట్ట కోసాము పింక్ కాళ్ళ తోటకూర కొంచెం చింత చిగురు కోసుకున్నాము అందులోనే కొత్తిమీర కొంచెం ఉందండి ముల్లంగి ఆకులు ఉల్లికాడలు కొన్ని కోసుకున్నాము బెండకాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో గ్రీన్ బెండ స్టార్ బెండ రెడ్ బెండ ఆరెంజ్ బెండ ఫీట్ లాంగ్ ఓక్రా కోసాము మధ్యలో ఒక బెండకాయ ఉంది చూడండి అది టెరస్ పైన పండించడం ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసాము ఆ బెండకాయ ఈ బెండకాయనండి డబుల్ కలర్ బెండ ఒకవైపు రెడ్ కలర్లో ఉంటుంది ఇంకొక వైపు గ్రీన్ కలర్లో ఉంటుంది ఇక్కడ చూడండి రెండు బీరకాయలు కోసుకున్నాము పచ్చిమిర్చి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో నాలుగు రకాల వంకాయలండి అవి క్లోబీన్స్ కోసాము బ్లాక్ మిర్చితో కలిపి ఆరు రకాల పచ్చిమిర్చి కోసాము ఆల్ స్పైస్ లీవ్స్ అండి పర్పుల్ కనుపు చిక్కుడు ఇక్కడ చూడండి దేవుడికి పూలు కోసుకున్నాము అడీనియం ఫ్లవర్స్ కోసాము కస్తూర్ పూలు కోసుకున్నాము కాస్మోస్ అండి నూరువరహాలు కోసాము దొండకాయలు టేబుల్ లెమన్ అండి మల్బరీ ఫ్రూట్స్ ముల్లంగి చిన్న దుంప హార్వెస్ట్ చేశాం కదండి అదే వైట్గా ఉండేది ఇవండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన ఆకుకూరలు కూరగాయలు పువ్వులు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్